సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. మహబూబ్ నగర్ జిల్లాలో నిత్యం జరిగే వార్తా స్రవంతిని మీకు సమర్పిస్తున్న వారు బాసిట్ జ్యువెలర్స్ అండ్ వెడ్డింగ్ మాల్. ఇంటిలిపాదికి అన్ని రకాల వేడుకలకు, వివాహాలకు, శుభకార్యాలకు, పండగలకు వివిధ రకాల డిజైనర్ దుస్తులు మరియు అన్ని రకాల లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్స్ ను మీకు ఒకే చోట అందిస్తున్న సరికొత్త వస్త్ర ప్రపంచాలయం బాసిట్ జ్యువెలర్స్ అండ్ వెడ్డింగ్ మాల్. నమస్తే, ఉమ్మడి జిల్లా న్యూస్ కి స్వాగతం. అంతర్జాతీయ కరాటే పోటీలలో పాల్గొనేందుకు శ్రీలంకకు వెళ్తున్న నవనీత అనే నిరుపేద విద్యార్థికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగేందర్ గౌడ్ సూచన మేరకు ప్రముఖ నటుడు నివా ఫౌండేషన్ చైర్మన్ బీవీఎం గణేష్ రెడ్డి గారు 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఆదివారం కోతకోటలోని టైగర్ బ్రూస్లీ షాతో కాన్ స్పోర్ట్స్ కరాటే అండ్ కిక్ బాక్సింగ్ అకాడమీలో జాతీయ స్థాయి కరాటే పోటీలలో బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులను సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్టేజ్ పైన రావడం అనేది నాకు కొంచెం ఎప్పుడు హెసిటేషన్ ఉంటుంది, కానీ బావ గారు ఈరోజు ఒక మంచి కార్యానికి రావాలి, మీరు ఒక డిటర్మినేషన్తో చాలా స్టూడెంట్స్ మార్షల్ ఆర్ట్స్ అనే ఒక స్పోర్ట్స్ని చాలా స్పోర్టివ్గా తీసుకుని మన దేశానికి మంచి పేరు తెస్తున్నారు. అలాంటి స్టూడెంట్స్ మనం మీట్ కావాలి అని చెప్పి నేను మన యుగేందర్ సార్ పిలిచినప్పుడు నాకు ఎప్పుడు ఎక్కడ వెళ్ళను, కానీ ఈరోజు ఇక్కడ వచ్చానంటే దాంట్లో ఏదో ఒక మీట్ అయిన స్టూడెంట్స్ చాలా బ్యాక్వర్డ్ క్లాసెస్ని కావచ్చి ఏ కష్టాలన్నా ఉన్నాయి, ఎంత కష్టమన్నా ఉన్నీ అది స్పాన్సర్స్ కానీ ఎవరో ఒకరి సహాయంతో ఇంత పెద్ద గోల్డ్ మెడల్ అనేది చాలా ఈజీ కాదని చాలా కష్టమైంది. ఈరోజు మంచి స్కూల్లో చదివించిన, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించి మంచి ఫీజులు కట్టి స్పోర్ట్స్ కోసం లక్షలు ఖర్చు పెట్టిన గోల్డ్ మెడల్ అనేది సాధించడానికి చాలా కష్టపడుతున్నారు చాలామంది స్టూడెంట్స్. కానీ ఒక చిన్న కుటుంబాలని కావచ్చి ఏదో స్పాన్సర్స్తో సహాయంతో ఇంత కష్టపడి 17 మెడల్స్, 4 మెడల్స్ అనేది చాలా ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. యాక్చువల్లీ నన్ను ఇక్కడ రప్పించడము మీరు గొప్ప అనుకుంటే అనుకోవచ్చు, కానీ నేను ఇక్కడ రావడం నాకు గొప్ప అని నేను ఫీల్ అవుతున్నాను. మీట్ అయినందుకు నేను ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్లస్ శ్రీలంకకి వెళ్ళి ఇప్పుడు గోల్డ్ మెడల్ తీసుకుంటున్న మన నవనీత, సింధు, సిరివల్లి ముగ్గురికి నేను ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర కార్యక్రమంలో భాగంగా ఈరోజు జడ్చర్లలో రాచమల్ల సిద్దేశ్వర్ జడ్చర్ల నియోజకవర్గ కోఆర్డినేటర్ దళిత గిరిజన ఆత్మగౌరవ సభ దండోర ప్రోగ్రాం గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో డాక్టర్ మల్లు రవి గారు జిల్లా స్థాయి కార్యకర్తలకు, మండల అధ్యక్షులకు మరియు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసే మార్గదర్శకాలపై సూచనలు చేయడం జరిగింది. ఎక్కువ మంది ఎవరు ఉంటారు కదా, 15 ఉంటారు, వాళ్ళ మనసు ఉద్దేశం ఇవన్నీ ప్రజలకు తెచ్చేదానికి
రాష్ట్రంలో అన్ని కులాలు మతాల వారు సమానంగా ఎదిగినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ఎక్సైజ్ క్రీడలు సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం రాజా బహదూర్ వెంకటరామరెడ్డి 153వ జయంతిని పురస్కరించుకుని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో ఉన్న రాజా బహదూర్ వెంకటరామరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారి 153వ జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారు ఈ జిల్లాలో ఉండడం ఈ జిల్లా గర్వకారణం. రాయనపేట గ్రామంలో ఉట్టి అంచెలంచెలుగా ఎదిగి నిజాం ప్రభుత్వంలో కోత్వాల్గా పోలీస్ కమిషనర్గా పేరు తెచ్చుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం, ఒక పోలీసు వృత్తే కాకుండా పేదలకు చదువుకోవాలి, విద్య అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి హైదరాబాద్లో రెడ్డి హాస్టల్ స్థాపించి, రెడ్డి హాస్టల్ అంటే కేవలం రెడ్డిలకే కాదు కొంత భాగం అన్ని కులాల పేదలకు కూడా అవకాశం కలిగిస్తా, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళని చదివిస్తా అని చెప్పి ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద హాస్టల్గా ఎంతోమంది పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు, ఐఏఎస్లు ఎదిగినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులను పరిచయం చేసినటువంటి వేదిక అది రెడ్డి హాస్టల్. రెడ్డి హాస్టల్ పెట్టడమే కాకుండా సురవరం ప్రతాప్ రెడ్డి లాంటి గొప్ప గొప్ప వీరులను కూడా వాళ్ళని ముందుండి నడిపించినటువంటి గొప్ప వ్యక్తి రాజాపాత్ర వెంకటరామరెడ్డి గారు. వారి స్ఫూర్తితోనే ఈరోజు పాల్గొని రెడ్డి సేవా సంస్థ అని చెప్పి స్థాపించి దాదాపు 70-80% పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకి చదువుకునేటట్టు హాస్టల్ ఏర్పాటు చేయడం, అన్ని కులాలను ఆదరించి అన్ని కులాల పేదలను గౌరవించి వాళ్ళకు ఉన్నత స్థానంలో తేవడమే మా లక్ష్యం అని చెప్పి పేద వర్గాల గురించి పాటుపడుతున్నటువంటి సంస్థ పాలపూర్ రెడ్డి సేవా సంస్థ. వీటి ఆదర్శం తీసుకొని చాలామంది కుల సంఘాల పేరు హాస్టల్ తెలుస్తున్నా కూడా మరి వాళ్ళ ఆదర్శంగా మీరు కూడా వివరించాలని చెప్పి చెప్పడం జరిగింది. గౌడ హాస్టల్ స్థాపిస్తే వాళ్ళకు కూడా చెప్పాం, రెడ్డి హాస్టల్ ఎట్లయితే అన్ని కులాలకు ప్రాధాన్యత చేస్తుందో మరి అన్ని కులాలను ప్రాధాన్యత ఇచ్చి పేదవాళ్ళని ఎప్పుడైతే ఆదుకుంటామో ఆ కులానికి కూడా పేరు వస్తుంది. మనం గొప్ప, మన ఇంట్లో మనం గొప్ప ఉంటే మన ఇంటికి పేరు వస్తుంది, కానీ ఊరు గురించి మనం పాట పడితే ఊర్లో మొత్తానికి మన ఇంటికి పేరు వస్తుంది. కనుక ఇలా మనం పేద వర్గాల గురించి మనం పాటు పడదామని చెప్పి మంచిగా అనే సేవ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా జిల్లాలో కాదు, ఈ రాష్ట్రంలో ఏ కుల సంఘము అభివృద్ధి జరిగినా కులానికి కాకుండా ఇతర కులాలను ఆదరించినప్పుడే ఆ కులానికి కూడా గౌరవం దొరుకుతుంది సంగతి మర్చిపోకుండా మనందరం కూడా భవిష్యత్తులో ఈ కులరహిత సామ్రాజ్యాన్ని నిర్మించే దిశగా అందరం ఎదగాలని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి. నాగర్ కర్నూలు జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు పట్టణంలో గల డంపింగ్ యార్డ్ వద్ద చెత్త కుప్పల పసికందు కనిపించడం ఇప్పుడు కలకలం రేపుతోంది. విషయం తెలుసుకున్న నాగర్ కర్నూలు ఎస్ఐ విజయ్ కుమార్ పసికందును ఉటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు.
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతూనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో శనివారం 9787 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జోగులాంబ గద్వాల జిల్లాలో 2301 మందికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి కరోనా నిర్ధారణ అయింది. నారాయణపేట జిల్లాలో 424 పరీక్షలు, కర్నూలు నాగర్కర్నూలు జిల్లాలో 3539 పరీక్షలు చేయగా ఒక్కరు కూడా కరోనా నిర్ధారణ కాలేదు. వనపర్తి జిల్లాలో 2783 పరీక్షలు, మహబూబ్నగర్ జిల్లాలో 740 పరీక్షలు చేయగా ఒక్క కేసు నమోదైంది. ఇక ఇవే బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.